ఆశయం బాగానే ఉన్నా అమలులోనే లోపాలు కనిపిస్తున్నాయి. కేబీఆర్ పార్కు చుట్టూ ప్రస్తుతం ఉన్న రోడ్డు ఓవైపు రెండు లేన్లు, మరోవైపు రెండు లేన్లు ఉంది. ఈ మార్గంలో వాహనాల రద్దీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోడ్డులో పలు ప్రాంతాల్లో కాఫీ కేఫ్లు ఉండటంతో పెద్ద ఎత్తున వాహనాలను రోడ్డుకు ఇరువైపులా పార్కు చేశారు. అయితే కేబీఆర్ పార్కు సందర్శనకు వచ్చేవారు వాహనాలను బసవతారకం ఆసుపత్రి నుంచి టీడీపీ ఆఫీస్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు రోడ్డుకు ఇరువైపులా పార్కు చేస్తారు. ఆ ప్రాంతంలోనే ఓ యెల్లో లైన్ గీసిన అధికారులు అది సైకిల్ ట్రాక్ అంటున్నారు. ఇప్పటికే రోడ్డు సరిపోక ఇబ్బందులు పడుతున్న వాహనదారులను రెండు లేన్ల మార్గం నుంచి ఒక లేన్ మార్గానికే పరిమితం చేసేలా పనులు చేస్తున్నారు. ప్రధాన రోడ్లలో కేవలం పసుపు గీతలు వేసి సైకిల్ ట్రాక్ అంటున్న అధికారులు అందులోకి ఇతర వాహనాలు రాకుండా చేయడంపై స్పష్టత లేదు. నెక్లెస్ రోడ్డులో కానీ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 26లో బటర్ఫ్లై గార్డెన్ నుంచి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ వరకు, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 23లో వాహనాల రద్దీ తక్కువగా ఉన్న నేపథ్యంలో సైకిలిస్టులు సవారీ చేయడానికి మెరుగైన అవకాశాలుంటాయి. కేబీఆర్ పార్కు చుట్టూరా ప్రధాన రోడ్డు మార్గంలో ఏర్పాటు చేస్తున్న సైకిల్ ట్రాక్తో సైకిలిస్టులతో పాటు వాహన దారులకు సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇక సైకిలిస్టులను ప్రోత్సహించాలంటే ప్రణాళికబద్దంగా సైకిల్ ట్రాక్లను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశలో అధికారులు ఆలోచించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో ఏ రోడ్డు చూసినా వాహనాల రద్దీతో నిండి ఉంటుంది. సందు దొరికితే దూరిపోదామనుకునే వాహనదారుల మధ్య సైకిల్పై సవారీ చేసేవారు ఎందరో. దూసుకొచ్చే వాహనాల మధ్య సైకిల్ సవారీ ఎలా చేస్తారో అధికారులకే తెలియాలి. హైదరాబాద్ లో పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు హెచ్ఎండిఏతో పాటు సైక్లింగ్ సంస్థలు కొన్ని సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఆ మేరకే నెక్లెస్ రోడ్లో కావచ్చు, జూబ్లీహిల్స్ ప్రాంతంలో కావచ్చు, కేబీఆర్ పార్క్ చుట్టూ కావచ్చు సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసిన అయితే ఈ సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినప్పటికీ దానికి నిర్దిష్టమైన దారి కేటాయించకపోవడంతో ఇతర వాహనాలు కూడా సైక్లింగ్ ట్రాక్లోకి వచ్చి ప్రయాణం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపు నగరంలో 26 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ గతంలో ఏదైతే హైటెక్ సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేశారో అది పూర్తిగా మూడు నాలుగు ముచ్చటగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకున్నా సరే ప్రశాంతమైన కాలనీల దగ్గర లేదంటే కాలనీ పార్కులు చుట్టూ సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినట్టు ఉపయోగం ఉంటుంది. నగరంలో రద్దీగా ఉన్న రహదారులు ఏదైతే 40 లక్షల వాహనాలు నగరంలో ఉన్నాయి, ఆ వాహనాలకు సరిపడా రోడ్లు లేకపోవడంతో ఫుట్పాత్లపైన కూడా వాహనాలు ఎక్కి ప్రయాణిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సైక్లింగ్ ట్రాక్ల వలన ఎలాంటి ఉపయోగం ఉంటుందనే అంశం హెచ్ఎండిఏ కానీ ప్రభుత్వం కానీ ఇతర సైక్లింగ్ సంస్థలు కానీ ఆలోచించుకోవాలి. ఆ మేరకే ఎక్కడైతే సైక్లింగ్ ట్రాక్లు అందుబాటులోకి ఉంటాయో, ఎక్కడైతే అనువైనగా ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే నగరవాసుల మనోగతానికి అనుగుణంగా ఆ ట్రాక్లను ఏర్పాటు చేస్తారో లేదో చూడాల్సిందే. కెమెరామెన్ శంకర్తో సత్యరాజు, సిబిఆర్ న్యూస్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.